తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలంగాణ వీరవనిత, చాకలి ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి ప్రతీక అని మున్సిపల్ చైర్మన్ నల్మసుకాంతయ్య అన్నారు. మంగళవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మండల రజక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీతో ఊత్కూర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ చాకలి ఐలమ్మ విగ్రహం వరకు వెళ్లి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన త్యాగాలను గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ అలీ, అన్నం మంగ చిన్నన్న, రజక సంఘం మండల అధ్యక్షులు రాజన్న, పట్టణ సంఘం అధ్యక్షుడు చిన్నలింగన్న, జిల్లా అధ్యక్షుడు కటుకూరి రాజన్న, గౌరవ అధ్యక్షులు ఆయిల తిరుపతి, ఉపాధ్యక్షులు మందపల్లి మీనయ్య, సత్యనారాయణ, రజక సంఘం నాయకులు కమలాకర్, సురేష్, భీమయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాబాయ్ ఉన్నాడు స్థానం. మరి గౌరవ ఎవరైతే సాకలి ఐలమ్మ ఉందో ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ రజిత వాళ్ళందరికీ మంచి గవర్నమెంట్ వైస్ చైర్మన్ గారు, పార్టీ వ్యక్తులందరికీ, పెద్దలందరికీ, అదేవిధంగా రైతులందరికీ, మహిళలందరికీ, ఎమ్మెల్యే అందరికీ పేరుగా నమస్కారం. ఈ ఆనవాయితీగా ఏదైతే తెలంగాణకు తెచ్చినటువంటి యోధాన్ రావు ఆమెను ఒక ఆదర్శంగా తీసుకొని మన అందరం జోహార్లు అర్పించుకుంటూ వల్ల ఎప్పటిలాగానే అందరూ రచకులు కానీ అందరు కానీ ఏదైతే వాళ్ళు అందరూ ఆదర్శంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యపెట్టి ఉంచుకున్నటువంటి ప్రజలందరూ ఒక విధంగా ఆ చాకలి ఐలమ్మ ఆమె రకంగానే అందరూ పాల్గొని అందరూ ఆమెను గుర్తు చేసుకొని ఆమెలాగానే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నమస్కారం పెడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పుకోండి. పోరాటరాలు చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా ఈనాడు లక్ష్మణపేట మండల మున్సిపాలిటీ పరిధిలోని మరి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ముఖ్యంగా రజక సోదరులందరికీ, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ మున్సిపల్ చైర్మన్ నమస్కాంతయ్య గారికి, నడిపల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లకు, కోఆప్షన్ సభ్యులకు, నాయకులకు, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఆనాడు మరి పోరాటం జరిపారో మరి అందరికీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సమాన హక్కు, సమాన మరి హక్కులు కలగాలని చెప్పేసి ఆనాడు జరిపినటువంటి పోరాటానికి ఫలితంగానే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో మరి ఆ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అయ్యేలా అన్ని కులాలకు, అన్ని మతాలకు కూడా సమానంగా వారి యొక్క హక్కులను మరి చేరవేస్తూ వారికి ప్రతి ఒక్క ప్రతిఫలాలను అందజేసే విధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఫలాలను అందజేస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇక్కడ ఏదైతే మన రజక సోదరులు ఉన్నారో వారికి తప్పకుండా మేము గతంలో 10 సంవత్సరాల క్రితం, 12 సంవత్సరాల క్రితం ఇక్కడ మరి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపన నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి కార్యక్రమం పాల్గొంటూ వారికి ఏ కష్టాలున్నా, నష్టాలున్నా వాటిన్నిటి కూడా పాలు పంచుకుంటూ రాబోయే రోజులలో కూడా ఇంకా వారికి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారందరూ కూడా మరి ఏదైతే వారికి అండగా ఉన్నటువంటి ప్రభుత్వానికి వారు కూడా అండగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ జై తెలంగాణ. ఈరోజు సాకలి ఐలమ్మ గారి 128వ జయంతి సందర్భంగా మరి మా రజక మిత్రులకు అభినందనలు తెలుపుకుంటూ మరి ఇలాగే స్ఫూర్తితో జయంతి జరపాలని కోరుకుంటూ మరి ఆ రోజు రజాకారుల
మెడల్ వంచి సాయుధ పోరాటం చేసిన ఐలమ్మకు జోహార్ అలాంటి ఉక్కు మహిళ మన మధ్య లేనందుకు మనము చాలా చింతించే విషయం ఇది ఎందుకంటే ప్రతి రజక నారి అలాంటి స్ఫూర్తితోని అవసరం పడినప్పుడు ప్రభుత్వాలు మొండి కేసినప్పుడు కొట్లాడే స్ఫూర్తితోని ఉండాలని నేను ఈ తెలంగాణ వీర ఏదైతే మహిళలకు పిలుపునిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మరి ఈ వర్ధంత ఈ జయంతి ప్రభుత్వ పరంగా అఫీషియల్ గా చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినాక మా గౌరవనీయులు 26 తారీఖు ఐలమ్మ యొక్క జయంతి 128వ జయంతి సందర్భంగా లక్ష్మీపేట మండలంలోని అధ్యక్షులందరూ అంబేద్కర్ గ్రామం నుండి ఐలమ్మ విగ్రహం వరకు ఊరేగింపు రావడం జరిగింది ఇందులో ఐలమ్మ యొక్క కుటుంబాలతో ఉత్కరించి ఈ యొక్క పుట్టినరోజు పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఐలమ్మ యొక్క 128వ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది ఐలమ్మ ఆ యొక్క ఏది ఇంటిల కోసం కానీ దాని రూల కోసం కానీ కొట్టడం లేదు ఆమె ఆమె యొక్క భూమి నా భూమి నా ఆశయం ఉన్న దానికోసం కొట్టడం జరిగింది అందుకోసం మనం కూడా ఇంటిల కానీ కానీ మన హక్కుల కోసం కొట్టడానికి కానీ ఎవరైతే కోసం కొట్టడం ఈ యొక్క మనం చేస్తున్నాను జై రజక కొంచెం లక్షలపేట పట్టణంలో రజకల ఐక్యత ఈరోజు చూపించడం జరిగింది 128వ జయంతి సందర్భంగా రజకుల సోదరులందరూ ఇక్కడికి వచ్చి మండల వ్యవస్థలో చాలా ఊరేగింపులో వచ్చి ఆ మహిళలు కానీ పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు అందరూ దీంట్లో పాల్గొనడం జరిగింది ఇది చాలా గొప్ప కార్యక్రమం ఇది అందరికీ పండగ లాంటి కార్యక్రమం కనుక చాకలి ఐలమ్మ అనేది ఒక మన చాకలి కులానికి మాత్రమే చేయలేదు భూమి కోసం భక్తి కోసం పోరాడి చాకలి ఐలమ్మ అన్ని కులాల కోసం ఈరోజు లక్ష ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగింది రజాకారులపై పోరాడి ఈ రోజు అసూలు వాసిన చాకలి ఐలమ్మ జయంతులను అట్లాగే వర్ధంతులను గవర్నమెంట్ ఈరోజు కలెక్టరు వ్యవస్థల ఏదో చేతులు దులుపుకోవడం జరుగుతుంది అది కాదు ఇది ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం జరిగింది ఆ పోరాటంతోనే ఇవాళ తెలంగాణ సాధించుకున్న మహానుభావులు ఎందరో ఉన్నారు కావున చాకలి ఐలమ్మకు ఒక డిస్టిక్ల పేరు పెట్టాలనేది మా యొక్క డిమాండు అదే ఉద్దేశంగా ఈరోజు ప్రతి మండల కేంద్రాలలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గవర్నమెంటే పెట్టాలి అదే ఉద్దేశంగా చూసుకుంటే అది ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు హై స్కూళ్లలో కూడా గవర్నమెంట్ ఇయ్యాలటి వరకు ఈ విషయం మీద మేమేదో చేసినాం గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటుంది కానీ కేవలం కింది స్థాయి వరకు ఈ ఐలమ్మ చేసిన ఆశయాలను ఉద్యమాలను పోరాటాలను చూపించలేకపోతుంది కనుక మేము ఖచ్చితంగా దీని మీద డిమాండ్